మీకోసమే వచ్చానండి. ఎందుకు? స్మూత్ గా వెళ్తున్న లవ్ లో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకే మాట్లాడి సెటిల్ చేసుకుందామని. లవ్వా? ఎవరు? నేను. ఎవర్ని? తననే. మీరు గనక నా లవ్ కు ఓకే చెప్తే వచ్చే వాలంటైన్స్ డే కి మదన పల్లికి తీసుకెళ్దాం ఫిక్స్ అయిపోయినండి. ఎందుకు? అక్కడ సీజన్ కి ఫుల్ గా తెల్ల కాకలు వస్తాయండి. నన్ను మీతో తీసుకెళ్తారా? వాళ్ళింట్లో బాగా స్ట్రిక్ట్. అబ్బా, మా ఇంట్లో మాత్రం బయటికి తోలేశారా? రోజుకి ఇద్దరిని లవ్ చేసుకుంటారా అని. ఏమండి ఏమండి, ఊళ్ళో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారుగా, నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నారు? హలో, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? వాళ్ళని మీరు ప్రేమిస్తే బాగుంటుందిగా. నీ ప్లాన్ లేవి దొబ్బవు. ఎందుకే ఉప్పర్సది, పద పోదాం. మాలతి, ఒక నిమిషం, నేను చెప్పేది కాస్త వినండి. నేను ఈ ఊర్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ చూసింది మిమ్మల్నేనండి. ఎంతో ప్రేమగా మీరు కాకులకు అన్నం పెడుతూ ఉన్నారు. ఆ నిమిషం నుంచి నా మనసంతా మీరేనండి. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నానండి. ఈ కాకమ్మ కథలన్నీ నా దగ్గర వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకండి. కాకంట కాకి. మాలతి, హలో. మామా, నేను రమేష్ మాట్లాడుతున్నా. నువ్వు చెప్పావని చిన్నాయన చెప్పినాడు, అందుకే మన పిల్లకలందరం కలిసి జాలిగా కాకులకి అన్నం పెడుతున్నాం. ముందు అమ్మా నాన్నలకి అన్నం పెట్టండి రా, తర్వాత పెట్టుకోవచ్చు కాకులకి. ఇడేంద్రబ్బా. ఏమండి ఏమండి, ఏం కావాలండి మీకు? లేదు, నేను నిన్నే చెప్పాను కదా మిమ్మల్ని లవ్ చేయట్లేదని. అంత మాట అనకండి, ఇంకొకసారి ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు, అర్థమైందా? ఏమండి ఏమండి ఏమండి, నా హైట్ కి బతిలాడితే అంత బాగోదండి. ఇంకో మాట చెప్పండి. కుదరదు, నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేసి జాబ్ చేసి మా ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు చదువే ముఖ్యం. నేనేం కాదనలేదే, ప్రేమిస్తూ చదువుకోండి. ఏంటి? ప్రేమిస్తే బాగా చదువుచండి. మీరు నన్ను ప్రేమించారనుకోండి, మీ బ్రెయిన్ నా బ్రెయిన్ ఒకటి అవుతుంది, నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, చదువు బాగా వస్తుందండి. అలా అని ఎవరు చెప్పారు? మనమే థింక్ చేసామండి. నువ్వెంత ట్రై చేసినా నేను నిన్ను ప్రేమించను. ఎందుకండి? చెప్తున్నాను కదా నవల కాదని. అదే ఎందుకో చెప్పండి. నేను కథని ప్రేమిస్తున్నా. మీరు భలే జోక్లు వేస్తారండి. సీరియస్ గానే చెప్తున్నా, నేను కథని ప్రేమిస్తున్నా. మాలతి, ఇంకేమైనా కావాలమ్మా? లేదు లేదు, ఇచ్చాను. ఏమండి ఏమండి, నేను చెప్పి ఏమండి ఏమండి. మాలతి, నేను నిన్నే చెప్పాను కదా నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? అది నీకు అనవసరం. లేదండి, జీవితంలో ఎందులో అయినా ఎవరితో ఓడినా వాళ్ళని ఎప్పటికీ చూడకూడదు అనిపిస్తుంది, కానీ ఎందుకో ప్రేమలు మాత్రం గెలిచిన వాళ్ళని చూడాలనిపిస్తుంది. అవునండి, మనం ఇష్టపడుతున్నామా ఇంకొకరిని ఇష్టపడుతుంటే అతను మనకంటే ఎందులో బెటర్ అని తెలుసుకుందామని ప్రతి మగాడికి అనిపిస్తుందండి. అందుకే అడుగుతున్నాను, చెప్పండి. నేను ఇంకేం చెప్పను. ఏమండి ఏమండి, ఎవరిని ప్రేమిస్తున్నారో చెప్తే ఇంకెప్పుడు మీ వెంట పడనండి, చెప్పండి. చెప్తే నా వెంట పడవుగా. అదిగో అక్కడ ఉన్నాడే అతనే. వస్తాను సార్. వస్తాడు రాణి, ఈసారి అన్ని వదలకూడదు. ఇవాళ అయిపోయినవరా? అడు చూడు. మస్తాండమని తెలిసి ఊరి నుంచి చాలా మంది జనాన్ని దింపినాడు.
చూసినావా కడపలో కూడా వీడికి పెద్ద బ్యాచ్ ఉన్నట్టుంటది. ఇదో ఆడి నీకే స్మార్ట్ పెడతా అంటాడు. అన్నా మన వాళ్ళు ఏం చేస్తామని అడుగుతాండారు. ఎనికి పోదారా? పోదాం పదా. ఊపిరి నిజాలు ఉప్పంకి వచ్చు. ఏంటిరా పరిగెత్తాడారు? అన్నా మొరట నా కొడుకునా బాంబులు వేసినా వేస్తారు, పరిగెత్తండ్రా పోదాం. ఏందన్న అల్లిపోతాడారు? వాళ్ళు ఈ ఊరళ్ళే, వాళ్ళకి అడ్డదారులని తెలుసు. ఈ ఊళ్ళో ఏడున్న మనల్ని వేసేస్తారు, ఇంకా ఈయన ఉంటారు మన ఎదలవా పా అన్నా. రెండు టీ ఇవ్వమ్మా. భయపడకు మాలతి, నేనున్నాను. మాలతి ఉందా? నువ్వు? నేను జగన్. చెప్పండి. ఈ గొడవల కారణం నువ్వేనా బాబు? మతుండే పనిచేసావా? ఇది నీకు న్యాయమేనా చెప్పు. ఎందుకు వీళ్ళ జీవితాలు ఆడుకుంటావు? మగదికి లేని ఇల్లు, నీ వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగాయో నీకేమైనా తెలుసా? వాళ్ళెవరు ఇక్కడ లేరు, నువ్వు వెళ్ళు. తనకు చెప్పండి, తెలుసు. ఏం తెలుసు నీకు? మా అమ్మాయి గురించి, మా కుటుంబం గురించి ఏం తెలుసని? ఈ రోజుల్లో ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయింది. ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితి ఏంటి? ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి చదివిస్తున్నారు? వీటన్నిటి గురించి మీకు అనవసరం. ప్రతి నిమిషం వెంటపడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడమే తెలుసు. అంతేగా, అందరూ ఏదో రకంగా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. నేను ఆ తాళిని పణంగా పెట్టి మా అమ్మాయిని చదివిస్తున్నాను. మా అమ్మాయి బాగా చదివి బాగుపడడం కోసం నా భర్త ఆపరేషన్ కింద దాచిపెట్టిన డబ్బును కూడా తన చదువు కోసం ఖర్చు చేసి చివరికి నా మాంగళ్యాన్ని దూరం చేసుకున్నాను. తన బిడ్డ బాగా చదువుకొని ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకోవాలని ఆశపడ్డారు. ఆయన అసలు మట్టి పాలు చేశావు కదా. ఇప్పటికే నువ్వు చేసిన గొడవ వల్ల ఆ రౌడీ విధవలు ఏం చేస్తారో అని భయంగా ఉంది. నీకు చేతులెత్తి మొక్కుతాను, ఇక మీద ఇక్కడికి రావద్దు. ఎంత పెద్ద తప్పు చేశాను నాకు ఇప్పుడు తెలిసింది. కావాలంటే నేను వద్దు, దయచేసి నువ్వేం చెప్పొద్దు. నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆవిడ వెళ్ళమని చెప్పారు, కానీ నేను ఎలా వెళ్ళను? ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణమే నేను కదా. నా వల్ల వచ్చిన ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను, అందుకే ఊరి నుంచి తిరిగి వచ్చాను. వాళ్ళ అమ్మ నాన్న కలలు కన్నట్టు ఎలాగైనా అమ్మాయి చదువు పూర్తవ్వాలి, అప్పుడు నేనే వెళ్ళిపోతాను పిన్ని. పర్వాలేదు జగన్, ప్రాబ్లం అని తెలియగానే సాల్వ్ చేయడానికి వచ్చావు. ఇక మీదట ఆ కుటుంబానికి నువ్వే కాదు, నేను ఉన్నాను. నువ్వు అనుకున్న పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండు. ఏంటయ్యా ఇంతమంది జనం ఉన్నారు? తెలీదు. చూడు మాలతి, ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తున్నారు? ఇక్కడే ఉండండి, మేమంతా ఉన్నాం. మా చిన్నతో పాటు స్టేషన్లో పనిచేస్తున్నారు. మీరు ఆడవాళ్ళేగా, సాటి ఆడదానిగా మా కష్టం గురించి ఆలోచించండి. రాత్రిళ్ళు రౌడీలు వచ్చి బెదిరిస్తున్నారు, ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈడొచ్చిన అమ్మాయిలతో నేను ఎలా నిర్భయంగా ఉండగలను? ఈ ఊళ్ళో మేము ఉండలేము, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నేను చెప్పు. ఏమండి మరి మాలతి చదువు? మా అమ్మాయిలకి చదువు ముఖ్యమా? అమ్మాయిలు ముఖ్యమా అంటే నాకు మా అమ్మాయిలే ముఖ్యం. ఈ ఊళ్ళో సమస్య వచ్చిందని వెళ్ళిపోతున్నారు, వెళ్లే చోట కూడా సమస్య వస్తే? మా తలరాత అనుకుంటాం, మేము ఇంకా ఇక్కడే ఉంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మంచి వాళ్ళకి అయితే భయపడొచ్చండి, చెడ్డ వాళ్ళకి భయపడకూడదు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాను. మీ వారు కోరుకున్నట్టే మీ అమ్మాయిని బాగా చదివిస్తానంటున్నాడు కదా, ఎందుకు అడ్డుపడుతున్నారు? చూడండి, జగన్ వల్ల మీ కుటుంబానికి మంచే జరుగుతుంది, చెడు జరగదు.
నన్ను నమ్మండి।